ఫైనల్ ఐఫోన్ 12 అనౌన్స్మెంట్ జరిగింది. మీ అందరు కూడా చూసే ఉంటారు, చాలా మంది ఎక్సైట్ అయి ఉంటారు. చాలా మంది కొత్తగా అంటే ఫస్ట్ టైం ఫోన్ కొనే వాళ్ళు ఉంటే ఏ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటారు, అలానే ఆల్రెడీ ఐఫోన్ ఉండి దేనికి అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఐఫోన్ 12 సిరీస్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటి, వేరియంట్స్ ఏంటి, వాటి ప్రైసెస్ ఏంటి, కొత్తగా ఫోన్ కొనాలనుకుంటే అంటే ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలనుకుంటే ఏ ఫోన్ కొనాలి, లేదా ఆల్రెడీ ఐఫోన్ ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే దేనికి అవ్వచ్చు, అసలు ఇయర్లో ఐఫోన్ కొనాలనుకుంటే బెస్ట్ ఐఫోన్ ఏంటంటే బడ్జెట్ ఐఫోన్ ఏంటి, అసలు ఇయర్ ఐఫోన్ కొనొచ్చా లేదా అని చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఫోన్ 12లో 4 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. అంటే మనం వాటిని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 12 సిరీస్, అలానే 12 ప్రో సిరీస్. ఈ 12 సిరీస్లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి, ఒకటి ఐఫోన్ 12 మినీ, తర్వాత ఐఫోన్ 12. అలానే ప్రో మోడల్స్లో వచ్చేసరికి మనకి 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్. ఐఫోన్ 12 మినీ వచ్చేసి 5.4 ఇంచెస్ సైజ్ ఉంటుంది, 12 వచ్చేసి 6.1 ఇంచెస్. అలానే ప్రో మోడల్స్లో కూడా 6.1 ఇంచ్ ఫోన్ ఉంటుంది, అది 12 ప్రో. అలానే 12 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి మనకి 6.7 ఇంచెస్. సో ఈ 4 ఐఫోన్స్లో కూడా మనకి స్ట్రైకింగ్ ఫీచర్ లేదా ఆబ్వియస్ ఫామ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్లాట్ ఎడ్జెస్. మనకి ఐఫోన్ 5లో ఉండేది, ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. సో ఐఫోన్ 5లో ఎలా అయితే మనకి ఫ్లాట్ ఎడ్జెస్ ఉన్నాయో 4లో కూడా ఉంది, 5 ఫోన్లో ఎలా ఉంటుందో దానికి సిమిలర్గా ఉంటుంది. సో ఇవి ఐఫోన్ 12 అన్ని మోడల్స్లో కూడా ఫ్లాట్ ఎడ్జెస్ వచ్చాయి. సో అలానే ఫైనల్గా అన్ని ఐఫోన్ 12 మోడల్స్లో కూడా ఓఎల్ఈడీ డిస్ప్లేస్ వచ్చాయి. సో అన్ని ఐఫోన్ మోడల్స్లో కూడా మనకి 5G కనెక్టివిటీ ఉంది. కాకపోతే ఇండియన్ కాంటెక్స్ట్లో 5G మే నాట్ బి కంపాటబుల్ రైట్ నౌ. మన అది రావడానికి 1 ఇయర్ పట్టొచ్చు, 1 మంత్ అటు ఇటు. సో అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ పట్టొచ్చు. సో మనం ఇయర్ వాడలేకపోవచ్చు, 5G ఉన్నా కూడా ఈ ఫోన్స్లో మనం వాడలేకపోవచ్చు. అలానే ఈ 4 మోడల్లో కూడా మనకి ఫ్రంట్ గ్లాస్ బదులు మనకి సిరామిక్ షీల్డ్ అని వచ్చింది. ఫ్రంట్ మన ప్రీవియస్ మోడల్స్ అన్నిటి కూడా గ్లాస్ ఉండేది, ఈసారి సిరామిక్ షీల్డ్ అని ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కింద పడ్డా కూడా సర్వైవ్ అవ్వడానికి అంటే బ్రేక్ అవ్వకుండా ఉండడానికి 4 టైమ్స్ మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఈ మోడల్స్లో కొన్ని న్యూ కెమెరా ఫీచర్స్ వచ్చాయి. అంటే వైడ్ యాంగిల్తో పాటుగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ కూడా మనకి నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్ అనే ఫీచర్స్ కూడా వచ్చాయి. అలానే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ప్రో మోడల్స్లో లైడార్ కెమెరా వచ్చింది. సో ఇది డిసైడింగ్ ఫ్యాక్టరా అంటే ఐ డోంట్ థింక్ సో. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మ్యాగ్సేఫ్ ఛార్జింగ్. ఇది మనం యాపిల్ వాచ్ని ఏ విధంగా ఛార్జ్ చేస్తామో ఈ ఫోన్ను కూడా అదే విధంగా ఛార్జ్ చేయొచ్చు. దీనికోసం మనం సపరేట్ కేబుల్ కొనాలి. దీన్ని సపోర్ట్ చేయడానికి కేసెస్ కూడా ఉన్నాయి, త్వరలోని థర్డ్ పార్టీ కేసెస్ కూడా రావచ్చు. ఈ మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ అనేది ఆల్రెడీ ఓల్డర్ మ్యాక్బుక్స్లో ఉండేది, తర్వాత డిస్కంటిన్యూ చేశారు. సో ఇది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీచర్, ఎందుకంటే 15 వాట్స్ ఛార్జింగ్ చేయొచ్చు. దీంతో మనకి రెగ్యులర్ వైర్లెస్ ఛార్జెస్ కంటే కూడా ఫాస్ట్గా అవుతుంది. అలానే ఇది ఏ ఫోన్స్కి అయితే మనకి వైర్లెస్ కంపాటబిలిటీ ఉందంటే వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబిలిటీ ఉందో అంటే ఐఫోన్ 8 నుంచి వాటన్నిటి కూడా కంపాటబిలిటీ ఉంది దీనికి కూడా. కాకపోతే 12 మోడల్స్లో అయినంత ఫాస్ట్గా వాటిలో ఛార్జ్ అవ్వదు. ఆబ్వియస్లీ A14 ప్రాసెసర్ ఫాస్ట్గా ఉంటుంది A13తో పోల్చుకుంటే. ఇవి ఐఫోన్ 12 మోడల్స్లో ఉన్న చెప్పుకోదగిన ఫీచర్స్ ఇవి. సో వీటిని చూస్తే మనకి ఎక్సైటింగ్ ఉంటుంది, కానీ బట్ మెన్ కమ్ టు ద ప్రైసెస్ వెరీ డిసప్పాయింటింగ్. సో అన్నీ కూడా మనం అనుకున్న ఫీచర్సే వచ్చాయి, కాకపోతే ఫోన్స్ అనేవి ఎక్సలెంట్, ద గ్రేట్ ఫోన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆర్ దే వర్త్ ద మనీ? ఇప్పుడు ఇందులో ఉన్న వేరియంట్స్ ఏంటి చూస్తే మనకి 12 మినీలో కానీ 12లో కానీ మనకి 64 GB స్టార్ట్ అవుతుంది, 64, 128, 256 GB. అలానే మనకి ప్రో సిరీస్లో అయితే 128, 256, 512 GB. ర్యామ్ వచ్చేసరికి 12 మినీ 12లో కూడా 4 GB ర్యామ్ ఉంటుంది, ప్రీవియస్ మిన ఐఫోన్ 11 మోడల్స్ లాగా. అలానే మనం ప్రో మోడల్స్లో వచ్చేసరికి మనకి 6 GB ర్యామ్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైసింగ్. సో మనకి ఐఫోన్ 12 మినీ బేస్ మోడల్ వచ్చేసరికి మనకి 69,900 స్టార్ట్ అవుతుంది, 70,000, సో ఎక్స్పెన్సివ్. అలానే 128 GB వచ్చేసరికి 74,900, 256 వచ్చేసరికి 84,900. అలానే మనకి 12లో, ఇప్పుడు మనం చూసిన 12 మినీ 12కి వచ్చేసరికి 79,900 స్టార్ట్ అవుతుంది, 64 GB, 84,900, 94,900. అలానే ప్రో మోడల్ చూస్తే 128 GB వచ్చేసరికి 119,900, 256 GB వచ్చేసరికి 129,900. అలానే 512 GB వచ్చేసరికి 149,900. అదే ప్రో మ్యాక్స్ అయితే 129,900 స్టార్ట్ అవుతుంది, 139,900, 159,900. సో ఈ ప్రైసెస్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. దీనికి మించి ఇంకోటి చేస్తుంది యాపిల్ ఏంటి, ఈ ఫోన్స్తో పాటు ఛార్జింగ్ అడాప్టర్ అనేది ఇవ్వరు, అలానే ఇయర్ పార్ట్స్ రావు. దీనికి యాపిల్ చెప్పే రీజన్ ఏంటంటే చాలా మంది దగ్గర ఆల్రెడీ అడాప్టర్స్ ఉన్నాయి, సో మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు తయారు చేసి బాక్స్తో పాటు ఇవ్వాలి అంటే మైనింగ్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి, సో వాట్ ఎవర్ ద రీజన్స్, ఎన్వైరన్మెంటల్ రీజన్స్ చెప్తూ, సో మళ్ళీ దానివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తగ్గుతుంది, సో అందుకని బాక్స్తో పాటు ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ ఇందులో క్యాచ్ ఏంటంటే ఇప్పుడు నేను ఐఫోన్ 12లో ఏ ఫోన్ అయినా కొంటున్నాను, ఛార్జింగ్ అడాప్టర్ రాలేదు, సో ఆల్రెడీ మన దగ్గర ఉందని చెప్తున్నారు. కానీ మనం
ఐఫోన్ 11 కానీ అంతకంటే తక్కువ కానీ మోడల్స్ యూజ్ చేస్తుంటే మన దగ్గర ఏముంటుంది, యూఎస్బిఏ అడాప్టర్ ఉంటుంది. కానీ ఈ ఐఫోన్స్తో పాటు మనకి ఏమొస్తుంది, కేబుల్ యూఎస్బిసి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. సో మనం ఆ కేబుల్ని 11 కానీ 11 కంటే ప్రీవియస్ మోడల్స్ కానీ యూజ్ చేస్తుంటే అడాప్టర్ పనికిరాదు. అది యూఎస్బిసి టు లైట్నింగ్ కేబుల్, మనకి అడాప్టర్ కావాల్సిందే. సో ఖచ్చితంగా మనకు ఫాస్ట్ ఛార్జ్ కావాలన్నా ఆ కేబుల్ వాడుకోవాలన్నా మనం అడాప్టర్ కొనాల్సిందే. 20 వాట్ అడాప్టర్ ఉంది, అది వచ్చేసరికి మనకి 1900 ఉంటుంది. సో మనకు ఖచ్చితంగా అడాప్టర్ కావాలి, లేదంటే ఆల్రెడీ ఉన్న అడాప్టర్స్ తోటి మనం యూఎస్బి ఏ టు లైట్నింగ్ కేబుల్ వాడుకోవాల్సి వస్తుంది. సో ఫోన్ ప్రైస్తో కాకుండా మళ్ళీ మనం ఒక 19,000 అంటే ఆల్మోస్ట్ 2,000 రూపీస్ మనం ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. అలానే ఇయర్ పాడ్స్ రావట్లేదు, ఆల్రెడీ ఉంటే ఓకే, లేదు ఫస్ట్ టైం కొనే వాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా గమనించండి. మీరు ఎక్సైట్ అవ్వచ్చు, మీకు బడ్జెట్ ఉండొచ్చు. సో అందరూ కొనలేరు, అందరూ డిసప్పాయింట్ అవుతారు అనుకోను నేను, కొనేవాళ్ళు ఉంటారు చాలామంది. కానీ దీన్ని కూడా కన్సిడర్ చేయండి, మీకు అడాప్టర్ రాదు, ఇయర్ పాడ్స్ రావు. సో ఈ రెండు కూడా అడిషనల్ కొనాల్సి వస్తుంది. అలానే మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ ఉంది, రియలీ ఇంట్రెస్టింగ్ ఫీచర్, వెరీ యూస్ఫుల్ ఫీచర్, డెఫినెట్గా కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఆ ఫీచర్ని యూస్ చేసుకోవాలంటే నేను మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ కేబుల్ కొనాలి. అది ఎంత ఉంది, 4,500 రూపీస్. సో మనం ఫోన్ కొన్నాం, ఫోన్ ప్రొటెక్ట్ చేసడానికి కేస్ కొనాలి. ఆ కేస్ కూడా ఏంటి, ఈ మ్యాగ్సేఫ్కి కంపాటబుల్గా ఉండాలి. అంటే నేను ఒక కేస్ కొనాలి, యాపిల్ది కొంటాను లేకపోతే థర్డ్ పార్టీది కొంటాను. థర్డ్ పార్టీది వెంటనే రాకపోవచ్చు, ఖచ్చితంగా వస్తాయి. యాపిల్ది కొన్నానంటే 4,900 అవుతుంది. సో 4,900 కేబుల్ కావాలి, ఒకవేళ మ్యాగ్సేఫ్ కావాలి అనుకుంటే 4,500, అక్కడే ఆల్మోస్ట్ 10,000 తగ్గైపోయింది. తర్వాత ఇయర్ పార్ట్స్ లేకపోతే ఫస్ట్ టైం కొనే వాళ్ళకి చెప్తున్నాను, అదొక 17,000 అంత తగ్గించినట్టున్నారు, $10 తగ్గించినట్టున్నారు. మేబీ లెట్స్ సే 1,000 రూపీస్, 11,000. అలానే అడాప్టర్ వచ్చేసరికి 2,000, ఆల్మోస్ట్ 13,000 అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. దీనికి బదులు మనకు ఆప్షన్ ఇచ్చుంటే బాగుండదని నేను అనుకుంటున్నాను అనమాట. మీకు అడాప్టర్ కావాలంటే ఈ ప్రైస్, లేదనుకుంటే మనకంటే కొంచెం ప్రైస్ తగ్గించి. అలానే ఐఫోన్ 12 కొనాలి అనుకుంటే 5G కోసం 12 కొంటుంటే మాత్రం ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు, ఇంకో ఇయర్ వరకు. సో అలానే ఫస్ట్ టైం ఐఫోన్ కొనేవాళ్ళు లేదా 5G కోసం ఐఫోన్ కొనేవాళ్ళు ఉంటే నా సలహా ఏంటంటే డు నాట్ బై నౌ, ఇప్పుడు కొనాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి అట్లీస్ట్ 1 ఇయర్ పట్టొచ్చు మనకి 5G రావాలంటే ఇండియాలో. మనం ఇప్పటికీ కూడా 4G కనెక్టివిటీ అనేది కరెక్ట్గా లేదు, అన్ని ఏరియాస్లో లేదు, అన్నిసార్లు కూడా మనకి 4G అనేది కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు, మనం అందరం ఫేస్ చేసేది ఇది. సో 5G రావడానికి 1 ఇయర్ పట్టొచ్చు, స్టెబిలైజ్ అవ్వడానికి ఇంకా టైం పట్టొచ్చు. సో 5G కోసమే ఐఫోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద ఇయర్. ఐ డోంట్ పర్సనలీ సజెస్ట్ టు బై ఐఫోన్ 12 ఓన్లీ ఫర్ 5G. అలానే కెమెరా ఫీచర్స్ అంటే దోస్ ఆర్ గుడ్ టు హ్యావ్ ఫీచర్స్, నాట్ మ్యాండటరీ ఫీచర్స్. సో ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్స్ ఏం కాదు, ఉంటే బాగుంటుంది. మనం గుర్తుపెట్టుకోండి, మనం కెమెరాస్ కెమెరాస్ అని కొంటాం, మెగా పిక్సెల్స్ అనో లేకపోతే 3 కెమెరాస్ అనో, మన డైలీ లైఫ్లో ఎంతవరకు యూజ్ చేస్తున్నాం, అందరూ యూజ్ చేయరని కాదు, మనం ఎంతవరకు యూజ్ చేస్తాం ఫోన్స్ని. సో టెక్నాలజీ అంటే ప్యాషన్ ఉండే, నేను కొనాలి ఈ ఫోన్, నాకు కావాలి కెమెరాస్ కావాలి, నాకు లేటెస్ట్ ఫీచర్స్ కావాలి, నాకు బడ్జెట్ ఉంది, ఐ డోంట్ మైండ్ ఐ కెన్ అఫోర్డ్ అనుకుంటే కొనొచ్చు. సో లైడార్ కూడా మ్యాండటరీ ఫీచర్ ఏం కాదు, కావాలి అనుకుంటే ప్రో మోడల్స్కి వెళ్ళొచ్చు. ప్రో మోడల్స్లో కూడా మనకి బ్యాటరీ లైఫ్ అనేది ప్రో మ్యాక్స్లో ఎక్కువ ఉండొచ్చు. అన్నింటిలో కూడా ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ కెపాసిటీ అనేది తగ్గించారు. సో ప్రో మోడల్స్లో బ్యాటరీ లైఫ్ బాగా రావచ్చు, అలానే 12లో కూడా బాగా రావచ్చు. కానీ 12 మినీ వచ్చేసరికి చాలామంది కూడా కన్సర్న్ అయితే ఉంది బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రాకపోవచ్చు అని. చెప్పలేము, అది వచ్చిన దాకా మనం చెప్పలేము, ఎందుకంటే A14 ప్రాసెసర్ ఉంది. సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ బ్యాకప్ కూడా బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ బాగుంటుంది కాబట్టి A14లో. కానీ చెప్పలేము, 12 ప్రో 12 ప్రో మ్యాక్స్లో మాత్రం బ్యాటరీ లైఫ్ బాగుండొచ్చు, 12 మినీలో మాత్రం అది రిలీజ్ అయ్యాక యూజ్ చేసిన తర్వాత కానీ తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలి, ఈ ఇయర్లో ఐఫోన్ కొనాలి అనుకుంటే, 12 కొనాల్సిందే అనుకుంటే మీ బడ్జెట్ చూసుకోండి ఫస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ బడ్జెట్. మీ బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో ఏ ఫోన్ వస్తుంది. సో ఈ ఇయరే కొనాలా, ఇంకో 1 ఇయర్ ఆగలమా, ఎందుకంటే ఇంకొంచెం అడిషనల్ ఫీచర్స్ రావచ్చు నెక్స్ట్ ఇయర్. సో 5G అనేది అప్పటికి కొంచెం స్టెబిలైజ్ అవ్వచ్చు. సో అప్పుడు తీసుకోవటం మంచిది, లేదు ఇయరే తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు బడ్జెట్ మినియా, 12 ప్రోవా, మ్యాక్స్, దానికి బడ్జెట్ ఉన్నప్పుడు మీ ఇష్టం. సో 12 మినీ కూడా మనకి iPhone 8 లేదా iPhone SE 2020 ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ సైజ్ అదే ఉంటుంది, కానీ డిస్ప్లే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ మోడల్స్ అన్నింటిలో కూడా బెజల్స్ తగ్గించారు. సో అదే ఆల్రెడీ ఐఫోన్ ఉండి నేను కొత్త ఐఫోన్కి అప్గ్రేడ్ అవ్వాలి, ఇయర్ iPhone 12కి అప్గ్రేడ్ అవ్వాలి, ఖచ్చితంగా ఇదే ఇయర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే ఇంకో 1 ఇయర్ ఆగలిగితే ఆగండి, నా పర్సనల్ సజెషన్ ఇది, ఆగమని నేను చెప్తాను. తీసుకోవద్దని చెప్పిన మీ ఇష్టం, మీ పర్సనల్ బడ్జెట్ ఫస్ట్ చెప్పేది అంటే మీకు బడ్జెట్ ఉంది, ఐ డోంట్ కేర్ ఐ కెన్ అఫోర్డ్ అనుకుంటే తీసుకోండి. కానీ మీరు ఆగలిగితే 1 ఇయర్ ఆగటం బెటర్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి కొన్ని ఫీచర్స్ రావచ్చు. ఐఫోన్ ఆల్రెడీ ఉంది, ఐఫోన్ ఫస్ట్ టైం కాదు వాడటం, ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి 1 ఇయర్ ఆగటం మంచిదని నేను అనుకుంటున్నాను. లేదు నీకు ఖచ్చితంగా ఈ ఇయర్లో ఏదో ఐఫోన్ కొనాలి, సార్ iPhone 12 ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే బేసిక్ మోడలే మనకి 70,000 ఆల్మోస్ట్, 69,900.
సో అలా ఉంది కాబట్టి నేను ఏదో ఒక ఐఫోన్ కొంటాను, నేను కొనాల్సిన పని లేదు ఐఫోన్ 12 అనుకుంటే, మీకు ఏ ఆప్షన్ అయినా పర్లేదు అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పేది ఐఫోన్ 11. అది కూడా ఎల్లుండి నుంచి ఐఫోన్ 11 కొంటే ఆల్రెడీ ప్రైసెస్ తగ్గించారు. ఇప్పుడు ఎంత ఉంది అది? ఇప్పుడు 59,900 అయింది. దాంతోపాటుగా ఎల్లుండి నుంచి అంటే అక్టోబర్ 17 నుంచి ఎయిర్ పాడ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో అరౌండ్ 14,000 ప్లస్ ఉంటుంది. నాకు తెలిసి వైర్లెస్ చార్జ్ కేసు కాదనుకుంటా, రెగ్యులర్ ఎయిర్ పాడ్స్ అనుకుంటున్నాను. ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ ఉన్న ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ కావాలంటే ఎక్కువ పే చేయాల్సి వస్తున్నాయో, దాని గురించి కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు. ఐఫోన్ 11 59,900తో పాటు 14,000 ఆర్ అరౌండ్ 15,000 వర్త్ ఆఫ్ ఎయిర్ పాడ్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకోటి ఏంటి, ఓన్లీ ఐఫోన్ 12తో పాటే కాకుండా మీరు ఇప్పుడు ఏ ఐఫోన్ కొన్నా సరే అడాప్టర్ రాదు, ఓన్లీ యూఎస్బిసి ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు. సో ఖచ్చితంగా అడాప్టర్ కొనాల్సిందే, యూఎస్బి అడాప్టర్ కొనాల్సిందే, అదొక 2,000. సో నాకు 5G పని లేదు, నేను ఖచ్చితంగా ఒక ఐఫోన్ కొనాల్సిందే. ఏది బెస్ట్ బడ్జెట్ ఐఫోన్ ఏదంటే ఐఫోన్ 11 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అలా 10R కూడా తగ్గించారు ప్రైసెస్, 47,900 ఉంది. ఇది యాపిల్ వెబ్సైట్లో, మరి వేరే వెబ్సైట్లో మనకి ఆఫర్స్ ఏమైనా తగ్గొచ్చేమో. అలానే ఎస్సీ ప్రైసెస్ కూడా తగ్గించారు, అంటే 2020 ఎస్సీ ప్రైసులు కూడా తగ్గించారు. సో మీ చాయిస్ బెస్ట్ బడ్జెట్ ఫోన్ విత్ మంచి కెమెరాస్, కానీ రెండు కెమెరాస్ ఉంటాయి ఐఫోన్ 11లో, బ్యాటరీ ఎక్సలెంట్, ద బెస్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనే ఈ ఐఫోన్, 4GB ర్యామ్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఈ ఇయర్లో నేను ఐఫోన్ కొనాలి, ఐఫోన్ 12 కాకుండా నేను ఖచ్చితంగా ఐఫోన్ కొనాలి బడ్జెట్లో అనుకుంటే ఐఫోన్ 11. సో ఆల్రెడీ ఐఫోన్ 11 ప్రో కానీ 11 ప్రో మ్యాక్స్ కానివ్వండి, అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే ఈ ఇయర్ అవ్వకపోవడం మంచిదని నా అభిప్రాయం. సో ఐఫోన్ 11 తీసుకుంటే 59,900, 14,000 ఫ్రీ ఎయిర్ పాడ్స్ వస్తున్నాయి. సో మనం 45,000 అనుకోవచ్చు, కానీ అడిషనల్గా 2,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది అడాప్టర్ కోసం. సో ఫ్రీగా ఇస్తున్నారనే కాదు, పర్ఫార్మెన్స్ కూడా 11 చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఐఫోన్ 11కి ఐఫోన్ 12కి కంపారిజన్ అంటే చూద్దాం. రెండింటిలో కూడా 6.1 ఇంచ్ రెటినా డిస్ప్లే వస్తుంది, 2-tone ఉంటుంది, P3 వైట్ కలర్ ఉంటుంది, అలానే హ్యాప్టిక్ టచ్ ఉంటుంది, అలానే డ్యూయల్ 12 MP కెమెరా ఉంటుంది రెండు ఫోన్స్లో కూడా. బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, 17 అవర్స్ రెండు ఫోన్స్లో కూడా, ఐఫోన్ 12 6.1 ఇంచ్లో, ఐఫోన్ 11లో కూడా. 4GB ర్యామ్ ఉంటుంది, రెండింటిలో అల్యూమినియం బాడీ ఉంటుంది, లైట్నింగ్ కనెక్టర్ ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 64GB నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే కలర్స్ వచ్చేసరికి వైట్, బ్లాక్, గ్రీన్ అండ్ ప్రోడక్ట్ రెడ్ ఇవి రెండింటిలో ఉన్నాయి. అందులో బ్లూ అనేది అడిషనల్గా ఉంటుంది ఐఫోన్ 12 సిరీస్లో. అదే ఐఫోన్ 11కి ఐఫోన్ 12 కంపేర్ చేసి మనకి డిఫరెన్సెస్ ఏ ఉన్నాయో చూస్తే, అఫ్కోర్స్ ఐఫోన్ 11లో ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, ఐఫోన్ 12లో వచ్చేసరి మనకి ఓలెడ్ డిస్ప్లే ఉంటుంది. దట్స్ మేజర్ డిఫరెన్స్. ఐఫోన్ 11లో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ఉంటుంది, ఇందులో ఐఫోన్ 12లో అయితే ఫ్రంట్ వచ్చేసరికి మనకి సెరామిక్ షీల్డ్ ఉంటుంది. ఇందులో 4G ఉంటుంది, అందులో 5G ఉంటుంది, కానీ 5G అనేది ఈ 1 ఇయర్ వరకు మన ఇండియాలో వాడలేము, ఆల్మోస్ట్ 1 ఇయర్ అనుకుంటున్నాం. సో ఇందులో A13 బయానిక్ చిప్ ఉంటుంది, ఐఫోన్ 12లో వచ్చేసరికి A14 బయానిక్ చిప్ ఉంటుంది. సో కెమెరాస్ వచ్చేసరికి రెండింటిలో కూడా రెండు కెమెరాస్ ఉంటాయి. అల్ట్రా వైడ్ లెన్స్ వచ్చేసరికి మనకి F2.4 అపర్చర్ ఉంటుంది రెండింటిలో కూడా. వైడ్ లెన్స్ వచ్చేసరికి మాత్రం 1.8 అపర్చర్ ఉంటాయి ఐఫోన్ 11లో, ఐఫోన్ 12లో వచ్చేసరికి 1.6 ఉంటుంది F1.6, అంటే ఎక్కువ మోర్ లైట్ క్యాప్చర్ చేస్తుంది, ఫొటోస్ చాలా బాగుంటాయి. అలానే ఐఫోన్ 11లో ఫొటోస్కి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ HDR ఉంటే, ఐఫోన్ 12లో వచ్చేసరికి మనకి స్మార్ట్ HDR3 అనేది ఉంటుంది. అలానే నైట్ మోడ్లో కూడా టైం ల్యాప్స్ ఉంటుంది మన ఐఫోన్ 12లో. అలానే ఐఫోన్ 11లో 12లో రెండింటిలో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ వర్క్ అవుతుంది, మ్యాక్సేఫ్ వర్క్ అవుతుంది, మ్యాక్సేఫ్ ఛార్జింగ్, కానీ 12 మోడల్స్లో వచ్చేసరికి మనకి ఫాస్టర్గా ఛార్జ్ అవుతుంది. అలానే వాటర్ రెసిస్టెన్స్ చూస్తే మనకి ఐఫోన్ 11లో 2 మీటర్స్ డెప్త్ వరకు 30 మినిట్స్ వరకు రెసిస్టెన్స్ ఉంటుంది వాటర్ రెసిస్టెన్స్. అదే ఐఫోన్ 12లో అయితే 6 మీటర్స్ డెప్త్ వరకు 30 మినిట్స్ వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కలర్స్ అయితే వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో, పర్పుల్ ఉంటాయి ఐఫోన్ 11లో. అలానే ప్రోడక్ట్ రెడ్ ఉంటుంది. ఐఫోన్ 12లో అయితే మనకి అడిషనల్గా బ్లూ వస్తుంది. ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ గురించి మనం బ్రీఫ్గానే చెప్పాను. అలానే కొత్త ఐఫోన్ కొనాలనుకున్నా, అంటే ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలనుకున్నా, లేదా ఆల్రెడీ ఐఫోన్ నుండి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కూడా, నేను చెప్పిన ఏంటంటే నా పర్సనల్ సజెషన్స్ మాత్రమే. మీకు బడ్జెట్ ఉండి ఎఫర్ట్ చేయగలిగితే మీ ఇష్టం అది. ఈ వీడియో మీకు ఏ ఐఫోన్ కొనాలి అని ఆలోచించేటప్పుడు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడుతుందా, యూస్ఫుల్లా కాదా, అలానే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.